హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అన్న కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మినుముల చెక్కలు. ఇవి అస్సలు నూనె పీల్చవండి, బియ్యం పిండితోటి చేసే చెక్కల కంటే చాలా రుచిగాను కరకరలాడుతూ ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికి ఖచ్చితమైన కొలతలను పాటిస్తే పర్ఫెక్ట్ చెక్కలను మీరు ఎంజాయ్ చేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. మరీ లేట్ చేయకుండా ఈ చెక్కలను ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకొని ఒక గంట నానబెట్టేసుకోండి శనగపప్పుని. ఈ మినపప్పును ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు కడగాలి. కడిగి ఆ వాటర్ అంతా వంపేసుకోండి. మినపప్పులో డస్ట్ అనేది ఉంటుంది కదా, కంపల్సరీ ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టేసుకోవాలి. ఈ పప్పును ఖచ్చితంగా ఒక 1 అవరే నానబెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు నానితే చెక్కలు అనేది క్రిస్పీగా రావని గుర్తుంచుకోండి. ఇలా నానిన పప్పును ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బరక బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్ది అంటే కొద్దిగా వాటర్ అనేది పోసుకోండి. డైరెక్ట్గా మినపప్పును మిక్సీ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లేడ్స్ అనేది తిరగదు, కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో నానబెట్టేసుకున్న శనగపప్పు, సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు, రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు, సాల్ట్, మిరియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం పిండి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు మనం తీసుకున్న పప్పు ఉంది కదా, ఆ 1 కప్పు పప్పుకు 1 కప్పు పిండి తీసుకోవాలి. తీసుకొని కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పప్పులోని వాటర్ బట్టి మనకు పిండి అనేది కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. పర్ఫెక్ట్ కొలత అంటే కప్పుకు కప్పు కరెక్ట్ సరిపోతుంది. ఇలా పిండి వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఉండలాగా చేసుకోండి. ఈ పిండి చాలా చాలా జిగురుగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది, కరకరలాడుతూ వస్తాయి. ఇలా ఉండలాగా చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకు పూరీలు చేసే ప్రెస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని పిండి ముద్ద అందులో పెట్టేసుకొని ఇలా చెక్కల్లాగా చేసుకోవడమేనండి. ఒకవేళ మీకు పూరి మిషన్ లేకపోతే చేతితోటైనా చేసేసుకోవచ్చు, అలా అయినా కూడా మనకు పలచగానే వస్తాయి. ఇలా అన్నీ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకొని సలసల కాగుతున్న నూనెలో ఈ చెక్కలను వేసుకొని ఎర్రగా వేపుకోండి. ఈ చెక్కలను పిండి కలపడం ఒక ఎత్తు అయితే కాల్చుకోవడం కూడా మరొక ఎత్తు అండి. వేసేటప్పుడు నూనె బాగా వేడిగానే ఉండాలి, అప్పుడే ఈ చెక్కలు అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. అన్నట్టు మరొక విషయం అండి, ఈ గారెను బాగా ఎర్రగా కాల్చుకుంటే చేదొచ్చే అవకాశం ఉంటుందండి, అందుకే కొంచెం మామూలుగా ఎర్రగానే కాల్చుకోండి. ఇలా వేపుకున్న వాటిని ఒక జల్లెల లాంటి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని
ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా మినుముల చెక్కలను తయారు చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.